ధర్మబాధులు చేయటానికి వారు ఒప్పుకున్నారు. అలాగే దేశ విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, ముఖ్యంగా బిలియనేర్స్, కుబేర్లు మళ్ళా నేను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి గారు వారిని హోస్ట్ చేయడానికి సమిట్ ని హైదరాబాద్ ఒప్పుకోవడం, అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం. ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి, ప్రతి రైతు ఊహించని రీతిలో అప్పుడు నేను వెళ్ళు బిల్ క్లింటన్, నేను చంద్రబాబు నాయుడు కలు హైదరాబాద్ వెళ్ళంటే బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు. నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు. ఇలాంటి వందల మంది బిలియనీర్లు మిలియనీర్లు చంద్రబాబు నాయుడు గారు 95 లో ముఖ్యమంత్రి కాకముందు 81 నుంచి 95 వరకు తీసుకొచ్చాను, 95 నుంచి 2004 వరకు మనం తీసుకొచ్చాను. 2005 జూలై 5 సోనియా గాంధీ గారు ఏ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో, 2007 జూన్ 8 ఏ సమిట్ అయితే క్యాన్సిల్ చేశారో, గాంధీ కింగ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం, సంవత్సరానికి లక్షల కోట్లు, అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నారు స్లోగన్, రాజశేఖర్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కేసీఆర్ గారిని 16 ముఖ్యమంత్రులు పాటలో వేసి బుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి. నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా, మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్ను పోట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్ను పోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా, పైకి పంపించేస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. ఎవడైనా జంపు జిలానీలో 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగా పెట్టేస్తారు కుర్రాళ్ళు. యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు. 1500 మంది అమరవీరులు ప్రాణం పెట్టారు ఈ బంగారు తెలంగాణ దరిద్ర అప్పులు తెలంగాణ. కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా, మీరు కూడా ఈ జంపు జలాన్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి. ఎందుకంటే ఉన్నారు వాళ్ళు, ఎవరన్నా తెలుసు వాళ్ళ పేర్లు. రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను నేను, వీళ్ళు దొంగలు, వీళ్ళు మంచి వాళ్ళు అని. ఇప్పుడు రాష్ట్రం దేశం బాగుపడాలి, అది మనకు ఒకటే గోల్. ఎస్, నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. విశాఖపట్నం ఓటర్స్ 18 లక్షల మందికి గొప్ప సదవకాశం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్కరు పేరు చెప్పవలసిన లేదు, అది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, మోదీకి తొత్తులు అయిపోయారు. చిరంజీవి మరలా పద్మ విభూషణంకు అమ్ముడుపోయాడు. రాజ్యసభ యూపీ నుంచి ఇస్తే బీజేపీలో చేరి క్యాంపెయిన్ చేస్తాడట. అలాంటి బ్రతుకు బ్రతికే కట్టే చావే మేలని అపోస్తుండైన పౌర్ అన్నాడు చిరంజీవి. 2008 పార్టీ పెట్టి 2011 కాంగ్రెస్ కి ఒక మంత్రి పదవికి నువ్వు కాపులందరినీ 18% ఓట్లు అమ్మేశావే, 2014 నీకు 1% కూడా ఓట్లు పడలేదే, మళ్ళా నువ్వు ఈ 70 సంవత్సరాల వయసులో పెద్ద ప్యాకేజ్ స్టార్ గా మారుతావా? భారత రత్న 3 సార్లు ఇచ్చారు, తీసుకోలే, ప్రపోజ్ చేశారు ఎవరు, బాలయోగ్ గారు స్పీకర్ గా ఉండేటప్పుడు, ఎర్రమనాయుడు గారు మంత్రిగా ఉండేటప్పుడు, బీజేపీ తరఫున వైస్ ప్రెసిడెంట్ శెఖావత్ గారు 7 సార్లు నోబెల్ పీస్ ప్రైజ్ 3 సార్లు ఇస్తావద్దన్నారు. అటెందుకు నోబెల్ పీస్ ప్రైజ్లు, భారత రత్నలు? తిండి లేని వారికి తిండి. ఈరోజు చూడండి రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా ఎవరో తీయించారట, ఆ లేడీ ఆ చిన్న దుకాణం పెట్టుకుంటే కుమారాంటీ, అరే అందరూ ఇలా కుమారాంటీకి డొనేషన్ చేయండి రా, వినండి ఎక్కడుందో చెప్పండి, నేను కూడా వెళ్తా. అలాంటి మంచి వారిని మనం సపోర్ట్ చేయాలి సరికదా. ఇది మీద దాటు సోనీ సుద్దుకి ఎందుకు ఇవ్వలేదు, ఇంత పెద్ద యాక్టర్ కరోనాలో 1000 మందికి సపోర్ట్ చేశాడు,
భారత రత్నం ఇది ఏదైతే పద్మభూషణం విభూషణం ఏదో భూషణం పనికిమాలిన గాడిదలు అందరికి ఇస్తారు. ఈ గాడిదలు ఆర్ఎస్ఎస్ వాడు ఎవరికి చెప్తే వాళ్ళకే ఇస్తారు. రే తెలుగు సత్తా చూపిద్దామన్న 15 కోట్ల తెలుగు ప్రజలు రండి, మన సత్తా మోదీకి చూపిద్దాం, మన సత్తా మోదీ తొత్తులకు చూపిద్దాం. చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్, చిరంజీవులందరికీ తెలుగు సత్తా. ఎన్టీఆర్ అనుచరులందరూ రండి. అది చంద్రబాబు గది దొంగ, వెన్ను పొట్టు పొడిచే గది దొంగ. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు వీళ్ళందరూ. అంబేద్కర్కి ఏమో 450 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం అట, రాజ్యాధికారం ఏమో వీరికి, మనకేమో విగ్రహాలు. ఎందుకు? మనం బీసీలు దళితులం కదా. నేను బీసీ కాకుని దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కులాల మతాలకు అతీతంగా ఫైట్ చేస్తున్నాను 48 సంవత్సరాలు. 200 దేశాలు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు చూడండి, అక్టోబర్ 2 సమిట్ ఎలాగ జరుగుతుందో చూడండి. జరగకుండా ఏ శక్తులు ఆడితే వాళ్ళ బటన్ నొక్కి పైకి పంపిస్తా. దేశంలో ఉన్న నెంబర్ 2 మంత్రి గారు నా ఫోన్ లోనే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు, వెల్కమ్ చెప్పారు, వెల్కమ్ చేశారు. అది అందరూ కలిసి పని చేయాలి. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ, అప్పులు తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు దాన్ని మార్చడానికి నేను కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని కూడా కలుస్తున్నాను. ఆహ్వానించారు, నేను కలుస్తా, అందరం కలిసి పనిచేద్దామని. ఎటువంటి రాంగ్ స్టెప్ ఏ ఒక్కరు వేసినా సహించేది లేదు. నేను రంగంలో దిగాను నా ప్రజల కొరకు, నా తెలుగు ప్రజల కొరకు. ఎందుకంటే 2005 జూలై 5 పీస్ మిషన్ క్యాన్సిల్ అయ్యి 2007 జూన్ 8 అప్పుడు TV9 8 గంటలు లైవ్ ఇచ్చింది. ఇంత పెద్ద సమిట్ ముఖ్యమంత్రి గారు హోస్ట్ చేస్తుంటే TV9 లో ఒక నిమిషం న్యూస్ లో ఇవ్వలేదట. ఇంకా ఏ ఛానల్ మన సమిట్ ప్రజల తరపున నిలబడదో వినండి నా ఫ్యాన్స్ అందరూ, కోట్లని మీరు యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. ఏ ఛానల్ మనకి కవరేజ్ ఇవ్వదో ఆపేయండి. లైఫ్ లా ఛానల్ చూడకండి, అది కూడా నేను క్యాంపెయిన్ చేస్తా. మోదీకి తొత్తులైన ఛానల్ ఏమి చూడకండి. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, చేస్తాను. కోర్టులో ఫైట్ చేస్తా. ప్రేమతోనే ఫైట్ చేశాను కేసీఆర్ గారితో. ఆయన నా మీద 3 కేసులు వేశారు, నేను 3 గెలిచాను. నేను ఆయన మీద 5 కేసులు వేశాను, 5 గెలిచాను. సమిట్ ఉన్నప్పుడు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాను. అక్టోబర్ 2 నవంబర్ 14 సిబిఐ ఆర్డర్ తీసుకొచ్చాం ఆ 4 MLA మీద. కామారెడ్డి రైతుల గురించి ఫైట్ చేసాం, ఆర్డర్ తీసుకొచ్చాం. సెక్రటరేట్ ఆయన పుట్టినరోజును ఓపెన్ చేయకూడదు అనుకున్నాం, ఆర్డర్ తీసుకొచ్చాం. ఇలా ప్రతిదీ ఆర్డర్స్ కోర్టులు ఉన్నాయి మనకు.